జై శ్రీవేదం. ఎస్విబిపి ఛానల్లో అన్ని వీడియోలని చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. తద్వారా అన్ని వీడియోలని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా అందరికీ షేర్ చేయండి. జై శ్రీవేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదర. మరి ఈరోజు 5వ రోజు. మరి ఈ 5వ రోజు చేయవలసినటువంటి నిత్య విధులలో పూజించాల్సినటువంటి దైవము ఆదిశేషుడు. జపించాల్సిన మంత్రము ఓం కాలస్వరూప మహాసర్వాయ స్వాహ. ఓం కాలస్వరూప మహాసర్వాయ స్వాహ. చేయవలసిన దానము స్వయం పాకము విసనకర్ర. మరి దీనివలన ఫలితము మంచి కీర్తి లభిస్తుంది. మరి ఈరోజు తినకూడనటువంటి పదార్థాలు, పుల్లటి పదార్థాలు ఈరోజు తినకూడదు. మరి మనము 4వ రోజు దీపారాధన ఫలాన్ని గురించి చెప్పుకున్నాము. మరి ఈరోజు 5వ అధ్యాయము కార్తీక వనసంతర్పణ ఫలము, దీనిని మనము చెప్పుకుందాము. మరి వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. ఓ రాజా, మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణువు సన్నిధిలో కానీ శివుని సన్నిధిలో కానీ ఎవరైతే పారాయణము చేస్తారో వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. పారాయణ గ్రంథంలోని 10, 11వ అధ్యాయాలని పారాయణం చేసే ప్రతి ఒక్కరూ వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసీదళాలతో కానీ, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజ చేస్తారో అట్టివారు వైకుంఠానికి చేరుతారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధిలోనైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవాళ్ళు, వినేవాళ్ళు సర్వకర్మ బంధ విముక్తులవుతారు అంటూ తన ప్రవచనాన్ని కొనసాగించారు వశిష్ఠ మహర్షి. మరి కార్తీక వనసంతర్పణ. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాస శుక్లపక్షము అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి గంధము, అక్షంతలు, పుష్పములతో పూజించి యథాశక్తిగా సత్పురుషులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలా కార్తీక మాసములో ఎవరైతే వనభోజనాన్ని నిర్వహిస్తారో అలాంటి వారు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుండి విముక్తులవుతారు, వైకుంఠలోకానికి చేరుకుంటారు. ఓ జనక రాజేంద్ర, ఈ కార్తీక మాహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న ఒక బ్రాహ్మణుడు మూషిక జన్మ నుంచి రక్షించబడ్డాడు. ఆ కథను శ్రద్ధగా విను అని చెబుతూ, ఒకప్పుడు కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పరమ దుర్మార్గుడైనటువంటి కొడుకు జన్మించాడు.
కొడుకు దుష్ట ప్రవర్తన గురించి తెలిసిన తండ్రి, నాయనా, నీవు ప్రతిరోజు కార్తీక ప్రాత స్నానాన్ని ఆచరించు. సాయంత్రము హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ ధన్యుడవు కావు అంటూ చెప్పాడు. కానీ దుష్టుడైనటువంటి ఆ బ్రాహ్మణ కుమారుడు తన తండ్రి మాటల్ని వినకుండా ఎదురు తిరిగాడు. కొడుకు ప్రవర్తనకి కలత చెందినటువంటి దేవశర్మ ఆవేశంతో అడవిలో ఎలుకగా పుట్టి చెట్టు తొర్రలో పడి ఉండు అంటూ శపించాడు. అంతటి తండ్రి పాదాల మీద పడి, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని, నా ప్రవర్తనని పూర్తిగా మార్చుకుంటాను, దయచేసి శాప విముక్తుణ్ణి చేయండి, తరుణోపాయాన్ని చెప్పండి అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడు ఆ బ్రాహ్మణ పుత్రుడు. అప్పుడు తండ్రి, చింతించకు నాయనా, ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలక రూపం పోతుంది అంటూ శాప విముక్తి ప్రసాదించాడు దేవశర్మ. మరి దేవదత్తునికి శాప విముక్తి ఎలా అవుతుందో చెప్తున్నారు. తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ కుమారుడు మహా అరణ్యంలో ఫలవంతమైన ఒకనొక మహావృక్షం వద్దకు చేరి ఆ వృక్షం యొక్క తొర్రలో దూరింది. అక్కడే మసులుతూ శాప విముక్తి కొరకు నిరీక్షించసాగింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్య బృందంతో కలిసి కార్తీక స్నానాన్ని ఆచరించి వచ్చి ఎలక ఉన్న చెట్టు మొదలు ఎందు కూర్చొని తన శిష్య బృందానికి కార్తీక మహాత్మ్యాన్ని గురించి వివరించసాగాడు. సరిగ్గా అదే సమయానికి జీవాలని హింసించి పొట్టపోసుకునే ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. విశ్వామిత్రాది తపోబృంద దర్శనం వలన ఆ కిరాతకుల్లో పశ్చాత్తాపం కలిగింది. అయ్యా, తమరు చెప్పుకుంటున్నటువంటి కథలు వినసొంపుగా ఉన్నాయి. ఆ కథల్ని వింటూ ఉంటే నాకు ఈ జీవితం పట్ల చిరాకు కలుగుతుంది. దయచేసి కథల్లో దాగి ఉన్న రహస్యాన్ని చెప్పండి అంటూ అడిగాడు. అతనిలో వివేకము విరబూస్తున్నదని గ్రహించాడు విశ్వామిత్ర మహర్షి. నాయనా, మేం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులు చేసినట్లయితే అట్టివారు తమ సర్వ పాపాల నుండి విముక్తిని పొందుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అంటూ కార్తీక మాస మహాత్మ్యాన్ని తెలియజేశాడు. ఆ విధంగా కిరాతకుడికి కార్తీక మహాత్మ్యాన్ని గురించి చెబుతుంటే ఆ కథను వింటున్నటువంటి ఎలుక చెట్టు తొర్రలో ఉన్న ఎలుక రూపాన్ని వీడి బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రుడి పాదాల మీద ప్రణమిల్లి తనకి ఏ విధంగా ఎలుక రూపం వచ్చిందో వివరంగా చెప్పాడు. మహర్షి వద్ద సెలవు తీసుకుని తండ్రి వద్దకు తరలి వెళ్ళాడు. అదేవిధంగా కిరాతకుడు కూడా కార్తీక మహాత్మ్యాన్ని పూర్తిగా వినడం వలన దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఉత్తమగతులను కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. కనీసము కార్తీక మహాత్మ్యాన్నైనా శ్రద్ధగా వినాలి అని వివరించాడు వశిష్ఠ మహర్షి. మరి ఈరోజు 5వ అధ్యాయం పూర్తి అయింది. మరి రేపు దీపదాన ఫలాన్ని గురించి చెప్పుకుందాము. జై శ్రీ వేదం, జై శ్రీ వేదం, జై శ్రీ వేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదరా.